కీర్తన 119:99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. మన కల్వరి టెంపుల్ను చూసినప్పుడు, ఈ మందిరాన్ని చూసినప్పుడు, ఈ ప్రాంగణంలో నడిచినప్పుడు చాలామంది నాకు వచ్చి చెప్పిన విషయము, అనేక మందికి చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఇంత తక్కువ సమయంలో, ఇంత చిన్న వయసులో, ఇంత అద్భుతమైన మందిరము, ఇంత అద్భుతమైనటువంటి సంఘము, ఇంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణ, ఈ విధంగా సతీష్ కుమార్ గారు ఈ మందిరం నడిపిస్తున్నారంటే అది ఆయన జ్ఞానం వల్ల కానే కాదు, అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం వల్ల. అడుగుతున్నాను, ఈరోజు మనం కలుగున్న పరిచర్య విధానము, సేవా విధానము, వాడుతున్న టెక్నాలజీ, ఇదంతటికీ కారణము సతీష్ కుమార్ జ్ఞానం అనుకుంటున్నారా? అయ్యో కానే కాదండి. నా జ్ఞానం ఎంత గొప్పదో చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి అన్నవారు చే చూపించండి, వినండి. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను పటాన్చెరులో ఉండేవాడిని. పటాన్చెరులో ఉన్న నేను సికింద్రాబాద్ వెళ్ళాలని చెప్పి ఎలా వెళ్ళావునో తెలుసా? నా జ్ఞానం గురించి మీకు చెప్తున్నా. తిన్నగా కోటి వెళ్ళేవాడిని, కోటిలో నంబర్1 బస్ ఎక్కేవాడిని, సికింద్రాబాద్ వెళ్ళేవాడిని. సికింద్రాబాద్ నుంచి నంబర్1 బస్ ఎక్కి కోటి వచ్చేవాడిని, కోటి నుంచి పటాన్చెరు వచ్చేవాడిని. అర్థమైందా మీకేమైనా? అంత జ్ఞానం నాది. తిన్నగా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు, 226 అనే బస్సు ఉండేది, తిన్నగా వెళ్ళిపో తెలియదు మనకి. సికింద్రాబాద్ వెళ్ళాలంటే కోటి వెళ్ళి, కోటి నుంచే సికింద్రాబాద్ వెళ్ళాలి, అంత జ్ఞానం మంది. అటువంటి వాడిని ఈరోజు హైదరాబాద్లో ఏ ప్రాంతం ఉన్నా అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు ప్రజలు ఒకే ఒక అడ్రస్ పట్టుకొస్తున్నారు, కల్వరి టెంపుల్. ఎలా సాధ్యమైంది? సతీష్ కుమార్ వల్ల కాదు. మరి ఎలా? ఆ సతీష్ కుమార్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం వల్ల దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకొని ఇంత అద్భుతమైన సేవ చేయగలుగుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఈ వాక్యాన్ని ప్రేమిస్తావా? ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కొంత సమయం కేటాయిస్తావా? లేక ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, ఈ వాక్యం వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను నిర్లక్ష్యపరిచి నీ జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని, కన్నీటిని, ఒంటరితనాన్ని కొంతెచ్చుకుంటావా? జ్ఞానం కావాలా? బైబుల్లో ఉంది. సమాధానం కావాలా? బైబుల్లో ఉంది. ఆదరణ కావాలా? బైబుల్లో ఉంది. పరిశుద్ధమైన జీవితం కావాలా? బైబుల్లో ఉంది. ఆరోగ్యం కావాలా? బైబుల్లో ఉంది. పరలోకంకి వెళ్ళాలా? బైబుల్లో ఉంది. కుటుంబంలో సమాధానం కావాలా? బైబుల్లో ఉంది. క్షమాగుణం కావాలా? బైబుల్లో ఉంది. నీకేం కావాలో ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము సమాధానంతో, సంతోషంతో, పరిశుద్ధతతో జీవించడానికి కావలసిన ఆస్తి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. దీన్ని పట్టించుకోవే, అసలు దీన్ని తెరవే, దీన్ని చదవే, దీన్ని ధ్యానించవే. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ శాసనములు నేను ధ్యానించినప్పుడు, నీ శాసనములు నేను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు అవి నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి, నా బోధకులందరికంటే అధికమైన జ్ఞానాన్ని, వృద్ధుల కంటే అధికమైన జ్ఞానాన్ని నీ గ్రంథం నాకు ఇస్తుంది. ఈరోజు జ్ఞానం కొదువుగా ఉందా? సమాధానం కొదువుగా ఉందా? ధైర్యము కరువైపోయిందా? సంతోషం కరువైపోయిందా? ప్రేమనురాగాలు కరువైపోయినాయా? నీకు ఈ లోకంలో ఏది కరువైనా పరిశుద్ధ గ్రంథంలో దానిని సమృద్ధిగా నీవు పొందుకోగలుగుతావు. ఈరోజు మనలో చాలామంది దేవుణ్ణి ప్రేమించటం లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించటం లేదు, ధ్యానించటం లేదు. తత్ఫలితంగా మీ జీవితాల్లో పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. కనీసం ఈరోజు నుంచి అయినా ఒక 30 నిమిషాలైనా బైబుల్ని చదివి ఆ బైబుల్లో ఉన్నటువంటి సమాధానము, సంతోషము, ఆ బైబుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని, ఆరోగ్యమును ఇక్కడ నుంచి మేము పొందుకుంటామన్న వారు చేయి చూపిస్తారా? ఎస్,